వేములవాడ పట్టణంలోని ఆటో కార్మికులకు సహాయంగా బుధవారం రోజున జరిగిన ఒక కార్యక్రమంలో పలువురికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వేములవాడ పట్టణంలో ఉన్న వందలాది మంది ఆటో కార్మికులు తమ జీవనోపాధిని కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతినిత్యం తిరిగే ఆటోలు లాక్డౌన్ వల్ల ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఆటో కార్మికులతో పాటు వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సేకరించిన నిత్యావసర సరుకుల కొనుగోలు చేసి వాటిని ఆటో డ్రైవర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, సెస్ డైరెక్టర్ రాజు, కౌన్సిలర్ల నరాల శేఖర్, కందుల శ్రీలత, యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, క్రాంతి కుమార్ కృష్ణ తదితరులు ఉన్నారు. కరోనా మహమ్మారి సందర్భంగా లాక్డౌన్ 22 తారీఖు నుంచి లాక్డౌన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ లాక్డౌన్లో భాగంగా రోజువారీగా ఆటో నడుపుకుంటేనే మాకు కడుపులు నిండే పరిస్థితి. ఈ వేములవాడ డివిజన్లో దాదాపు 1400 ఆటో కుటుంబాలున్నాయి. ఇందులో 330 మున్సిపాలకు సంబంధించిన ఆటో డ్రైవర్లు 330 మందిని నిరుపేదలను కిరాయిలకు ఉండి ఆటోలు నడుపుకునే వారిని నిరుపేదలను గుర్తించి 330 మందికి ఇలా నిత్యావసర వస్తువులు 6 రకాల వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. వీటికి సహకరించిన టౌన్లో ఉన్న కౌన్సిలర్లు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పార్టీలకు అతీతంగా అదేవిధంగా ఇప్పుడు 15 తారీఖు నాడు లాక్డౌన్ ఎత్తేద్దామని ప్రభుత్వం అన్నది మొన్నటిదాకా, ఇప్పుడు మళ్ళీ ఇంకా పొడిగించడం జరుగుతుంది. దాని సొంత దృష్టిలో పెట్టుకొని ఇంకా ఎవరన్నా దయాగుణం వాళ్ళు ఈ సాయం చేసేవాళ్ళు మా ఆటో కార్మికులను గుర్తించి ఇవాళ గుడుముందట బిచ్చగాడు ఉంటే అక్కడికి పోయి ఒక పుట్లం ఇస్తుంది, అన్నం పుట్లం కావచ్చు, తినే పనులు కావచ్చు వాళ్ళకి ఇస్తుంది. మా ఆటో కార్మికులు అడుకుందామంటే సిగ్గు పడతారు, తిన్నామంటే కడుపు మార్చు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, కడుపులు మార్చుకొని వండేవాళ్ళు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజస్వామి దేవాలయానికి నిత్యం వేలాది భక్తులు వస్తున్న సందర్భంలో మరి ఆటో యూనియన్ వాళ్ళకి వారి ఉపాధి కోరుతున్నారు కాబట్టి మరి లాక్డౌన్ ఉన్న సందర్భంలో మరి యూనియన్ వాళ్ళకి నిత్యావసర సరుకులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా మరి ఆటో యూనియన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీలకు అతీతంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు విరాళాలు సేకరించడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈరోజు నిత్యావసర సరుకులు ఉప్పు, పప్పు, చక్కెర ఇలాంటివి 6 రకాలైనటువంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఎవరైనా సరే పట్టణంలో ఉన్న ప్రజలు అంటే ధనికులైనా కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎవరైనా వీరిని ఆటో యూనియన్ గుర్తించి ఇంకా వేరే ఎవరైనా నిరుపేద వాళ్ళని గుర్తించి వారికి తోచిన విధంగా సాయం చేయాలని కోరుతున్నాను. మరి ఈ విధంగా ఈరోజు మా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సరుకులు పంపిణీ చేసుకోవడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ ఉన్న సందర్భంలో ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిస్టెన్స్ పాటిస్తూ మరి ఇంట్లో నుంచి ఎవరు బయట రాకుండా ఉన్నట్టయితే ఈ కరోనా మహమ్మారి నుండి మనం బయటపడిన వాళ్ళమవుతాం. కనుక ఈ విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని మరి వైరస్